వరంగల్ జిల్లా బచ్చన్నపేడ మండలంలోని రామచంద్రాపురం ప్రాథమిక పాఠశాలలో 6వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొక్కు ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా ఈ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించామని, మండలంలోని పాఠశాలలకెల్లా పాఠశాల ఎంతో ఆదర్శంగా తీర్చిదిద్దామని ప్రధానోపాధ్యాయుడు కొక్కు ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. వార్షికోత్సవ సందర్భంగా జరగబోయే కార్యక్రమానికి వచ్చేసి గ్రామప్రజలకు, సర్పంచ్ గారికి, చైర్మన్ అందరికీ స్వాగతం పలుకు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. రామచంద్రపు స్కూల్ అంటేనే క్రమశిక్షణకు మారి పేర్లా ఈరోజు ఎదుగుతున్నారు. దీనికి కారణం ప్రధానోపాధ్యాయులు స్కూల్ బయట స్కూల్ పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళే పిల్లల్ని కూడా రాకుండా, అక్కడికి వెళ్లకుండా ఇక్కడ క్రమశిక్షణ ఎంతో నేర్పిస్తూ పిల్లల్ని స్కూల్కు రప్పించి 30 మంది ఉన్న పిల్లల్ని ఈరోజు 100 మందిగా తీర్చిదిద్దిన పేరు రామచంద్రపూర్ స్కూల్కి చెందుతుందని నేను కోరుకుంటున్నాను. ఈ స్కూల్ ఇంత డెవలప్మెంట్ కారణానికి గ్రామ ప్రజల సహకారంతో మరియు మా ప్రధానోపాధ్యాయులు ఒక ప్రభాకర్ గారు సార్ కృషి ఎంతో ఉందని నేను ఆయన అభినందిస్తున్నాను. పాఠశాల రామచంద్రాపురంలో 6వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ప్రధానోపాధ్యాయునిగా విద్యార్థుల యొక్క సంపూర్ణ అభివృద్ధి కొరకు పూర్వల సహకారం తీసుకొని నా పాఠశాలలో పనిచేస్తున్న సహోపాధ్యాయుల సహకారంతో పాఠశాలను 100% అభివృద్ధి చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం. మండలంలోనే కాకుండా జిల్లాలలో కూడా మాకు మోడల్ స్కూల్లో జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ కూడా రావడం జరిగింది. అదే పదం లోపల విద్యార్థులకు నాణ్యతమైన విద్యతో పాటుగా మోరల్స్, ఎథిక్స్ కూడా విద్యార్థులకు నేర్పించడం జరుగుతూ ఉంది. ప్రతిరోజు పిల్లలు తల్లిదండ్రుల యొక్క కాలు ముంచి పాదాభివందనం చేసి రావడము, తర్వాత నిజాయితీగా ఇక్కడ నిజాయితీ పెట్టెలు డబ్బులు వేయడము, రకరకాల కార్యక్రమాలన్నీ కూడా విద్యార్థులకు మేము నేర్పిస్తున్నాము. ఆ రకంగా మేము ఈ పాఠశాలలో మండలంలో జిల్లాలోనే మొదటి స్థానంలో నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నాము. దీనికి నా గ్రామస్తుల సహకారం అంతా ఉన్నది, తర్వాత నా యొక్క స్టాఫ్ యొక్క సహకారం సంపూర్ణంగా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాము.